హాయ్, వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు. రిచ్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనఃపూర్వక కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మిత్రులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులగుదురుగాక. తథాస్తు. యద్భావం తద్భవతి. మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా దక్కుతుంది. మిత్రులారా, మన సబ్కాన్షియస్ మైండ్లో ఏది రికార్డు చేయబడుతుందో అది నిజమై తీరుతుందని మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని అఫర్మేషన్స్ని ఇదివరకు మనం క్రితం వీడియోల్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈ వీడియోలో గురువులందరూ మన కోసం తయారు చేసి బహుమతిగా ఇచ్చినటువంటి అన్ని అఫర్మేషన్స్ని ఒకే వీడియోలో 108 అఫర్మేషన్స్ వీటన్నిటిని కలిపి ఒకే వీడియోలో ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నాన్ని ఈ వీడియోలో చేస్తున్నాం. మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మన సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుంచి దాదాపు 400,000 పైచిలుకు నెగటివ్ పదాలు రికార్డు చేయబడి ఉన్నాయి. వాటన్నిటినీ చెరిపేయడానికి వీలైనన్నిసార్లు మనం పాజిటివ్ అఫర్మేషన్స్ని చేయాలి. వీటిని ఎప్పుడైనా వినండి, ఎక్కడైనా వినండి, ఏ సమయంలో అయినా వినండి. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా విలువైనది, డబ్బు చాలా శక్తివంతమైనది. డబ్బు పట్ల నా యొక్క వ్యతిరేక భావనలను, ఆలోచనలను ఈ క్షణమే వదిలిపెడుతున్నాను. డబ్బు సంపాదించడం చాలా సులువు. డబ్బును నేను ప్రేమిస్తున్నాను, డబ్బును నేను గౌరవిస్తున్నాను, డబ్బును నేను ఆకర్షిస్తున్నాను. నేను డబ్బు యొక్క అయస్కాంతాన్ని, డబ్బు సంపదలు కలిగిన వారిని నేను గౌరవిస్తున్నాను. డబ్బు నా యొక్క మంచి మిత్రుడు, ఎల్లవేళలా మేము కలిసే ఉంటాం. డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎల్లప్పుడూ నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. డబ్బును నేను చాలా తెలివిగా వృధా చేయకుండా 4 ఉపయోగపడేలా ఖర్చు చేస్తాను. అందుకే డబ్బు నా వద్దకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నేను ఎల్లవేళలా ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నా ఆలోచనలు డబ్బు సంపాదించడం గురించే చేస్తున్నాను. డబ్బు సంపదలు నేను నాకిష్టమైన పని చేయడం ద్వారా సంపాదిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డబ్బు సంపదలు విరివిగా పొందడానికి నేను అన్ని అర్హతలు కలిగి ఉన్నాను. డబ్బు నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తున్నందుకు డబ్బుకు సర్వదా కృతజ్ఞతలు. నేను సంపాదించిన డబ్బు సంపదలతో నా కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఉన్నందుకు డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వం చేత ఆశీర్వదించబడి 100 రెట్టింపై తిరిగి నా వద్దకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా పర్సులో అవసరానికి మించిన డబ్బు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. డబ్బుకు కృతజ్ఞతలు. నా యొక్క ప్రతి కోరికను ఖచ్చితంగా ప్రతిసారి నెరవేరుస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు. నేను అదృష్టవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను డబ్బు పొందే శక్తితో, స్పృహతో, జాగరూకతతో ఎల్లప్పుడూ ఎరుకతో ఉంటాను. నేను అన్ని విధాలుగా ఎల్లవేళలా అనుకూలమైన దృక్పథం కలిగి ఉండడం వల్ల డబ్బు నిరంతరం నా వైపు వస్తూనే ఉంది. డబ్బుకు కృతజ్ఞతలు. నేను ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపదలు నా ఖాతాలోకి వచ్చి చేరుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా వద్ద ఎప్పుడూ నా కుటుంబ అవసరాలకు మించిన డబ్బు ఉంటూనే ఉంటుంది. డబ్బుకు కృతజ్ఞతలు. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఈ పదాలు వినడంతో నాలో ఉత్సాహం, ఉత్తేజం, ఎనలేని శక్తి కలుగుతున్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు.
డబ్బును నిరంతరం స్థిరంగా నా ఖాతాలోకి పంపుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నా పుట్టుకతో పాటే డబ్బు సంపదలను నా అవసరాలకు మించి ఈ విశ్వం సృష్టించి ఉంచింది. ఈ విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వం వద్ద ఉన్న డబ్బు సంపదలు నా వద్దకు చేరడానికి ఎల్లవేళలా డబ్బు సంపదలను నేను ఆకర్షిస్తూనే ఉంటాను. ఈ విశ్వం నా కొరకు సృష్టించిన డబ్బు సంపదలను స్వీకరించడానికి అన్ని అర్హతలతో నేను సిద్ధంగా ఉన్నాను. నేను కోరిన తక్షణమే డబ్బు సంపదలను నాకు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉన్నందులకు విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వం వద్ద సమస్త సృష్టికి సరిపడ అనంత సంపద ఉందని తెలుసుకున్నాను. నాకు కావలసినటువంటి డబ్బు సంపదలను అనుక్షణం ఆ విశ్వాన్నే అడుగుతున్నాను. నేను ఆ విశ్వం యొక్క ఆశీర్వాదాన్ని పొందాను. నా ఆదాయం అనుకోకుండా రెట్టింపు అవుతోంది. విశ్వానికి కృతజ్ఞతలు. నేను గొప్ప ధనవంతుడిని. నేను డబ్బు సంపదలతో పుష్కలంగా ఉన్నాను. నేనే సంపదను, నేనే శ్రేయస్సును, నేనే సమృద్ధిని. నాలోనే సమస్త శక్తి దాగి ఉంది. నాలోని అనంత శక్తికి ప్రణామాలు. నాలోని అణువణువులో దాగి ఉన్న విశ్వశక్తికి కృతజ్ఞతలు. నా జీవితాన్ని డబ్బు సంపదలతో ఆనందంగా గడుపుతున్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు మంచే జరిగింది, ప్రస్తుతం మంచే జరుగుతుంది, భవిష్యత్తులో కూడా మంచే జరుగుతుంది. గాలి, నీరు, ఆహారం వలనే డబ్బు సంపద శ్రేయస్సు సర్వసాధారణంగా నా జీవితంలో కలిగి ఉన్నాను. నా సంపాదనలో 10% నేను సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తాను. నేను కోరే ప్రతి కోరికను తీర్చే అతిపెద్ద సప్లైదారు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. నా కొరకు డబ్బు సంపదలను ఈ విశ్వం ఇదివరకే సృష్టించి ఉంచింది. ఆ రహస్యాన్ని తెలుసుకున్నాను. విశ్వాన్ని నమ్ముతున్నాను. నేను నా యొక్క కోరికల్ని, ఊహల్ని, సంకల్పాలని ఈ విశ్వంతోనే పంచుకుంటున్నాను. నేను విశ్వంతో మమేకమై ఉన్నాను. నేను చాలా ధైర్యంతో నిండి ఉన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. నేను రోజురోజుకి ఆత్మవిశ్వాసంతో మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాను. నాలో డబ్బు సంపదలను ఆకర్షించే అద్భుతమైన శక్తి దాగి ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, నా చుట్టూ డబ్బే ఉంటుంది. నేను డబ్బు సంపదలను ఆకర్షిస్తూనే ఉంటాను. అందుకే డబ్బు నా వద్దకు వచ్చినందుకు డబ్బుకు కృతజ్ఞతలు. ఎంతటి పెద్ద మొత్తంలో ఉన్న డబ్బు సంపదలనైనా సమర్థవంతంగా నిర్వహించగల శక్తి సామర్థ్యాలు నాలో పుష్కలంగా ఉన్నాయి. నేను ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప అదృష్టవంతుడిని. ప్రతిక్షణం ఆనందంగా గడుపుతున్నాను. డబ్బు సంపదలు చాలా సులువుగా అనేక మార్గాల ద్వారా నిరంతరం నా ఖాతాలో చేరుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా కోరికల్ని, ఊహల్ని, సంకల్పాల్ని ఆశీర్వదించినందులకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఊహించని డబ్బు సంపదల యొక్క అవకాశాలు నన్ను వెతుక్కుంటూ నా వద్దకే వస్తున్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో అందరూ నాకు మిత్రులే. సహకరిస్తున్న అందరికీ, అన్నింటికీ కృతజ్ఞతలు. నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను. తద్వారా నేను చేసిన పొరపాట్లను, తప్పిదాలను విశ్వం క్షమించేస్తోంది. విశ్వానికి కృతజ్ఞతలు. ఇక ఈ డబ్బు రాదు, ఈ అవకాశం మనది కాదు అనుకున్న ఆ డబ్బు, ఆ అవకాశాలు కూడా తిరిగి నా వద్దకే వచ్చి చేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను చేస్తున్న ఈ ధృవీకరణల పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఖర్చు చేసిన డబ్బు కంటే ఎక్కువ రెట్లు డబ్బు సంపదలను నా వద్దకు పంపుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాలోని మనసు, బుద్ధి చేత ఎల్లప్పుడూ డబ్బుకు సంబంధించిన ఆలోచనలనే చేయిస్తున్న నాలోని గురుశక్తికి ప్రణామాలు. ఎటువంటి పరిస్థితులలోనైనా
ఎటువంటి సమయాలలోనైనా, ఎటువంటి సందర్భాలలోనైనా అన్ని వేళల నన్ను సంతోషకరంగా ఉంచుతున్నందుకు ఆ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. నేను ప్రతిక్షణం డబ్బు సంపదల ఆలోచనలను మాత్రమే చేయడం ద్వారా ఆ విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీతో సరిగ్గా కలిసిపోయాను. నాలోని గురుశక్తికి ప్రణామాలు. నేను విశ్వంతో అనుసంధానమై ఉన్నాను. నాలోని విశ్వశక్తికి ప్రణామాలు. నాకు ఎంత డబ్బు కావాలో, ఎంత సంపద కావాలో పూర్తి స్పష్టత ఉంది. నేను చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఏది కోరితే అది నా వద్దకు పంపిన ఆ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. ఈ విశ్వం నా యొక్క శ్రేయస్సును, సంపదలను, సమృద్ధిని తీసుకొచ్చే పెద్ద సప్లైదారుగా ఉన్నందుకు విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. నేను విలాసవంతమైన జీవితాన్ని ఊహించగానే అందుకు తగిన డబ్బును, సంపదను, సమృద్ధిని నా కొరకు సిద్ధం చేస్తున్న ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. నా ఊహల్ని, కలల్ని, ఆలోచనల్ని నిజం చేయడానికి కావలసిన డబ్బు, సంపదలను నిరంతరం నా వద్దకు పంపుతున్న ఈ విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు. ఇకపై ఎల్లప్పుడూ డబ్బు, సంపదల పట్ల నేను అనుకూల దృక్పథంతో ఉంటానని ధృవీకరిస్తున్నాను. నేను ఏ పని చేసినా ఆ పని ద్వారా డబ్బు వస్తుంది. నేను పట్టిందల్లా బంగారమే. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు నుండి నా జీవితంలో అన్ని సందర్భాలలోనూ అంతా మంచే జరుగుతోంది. నేను ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తున్నాను. నేను ఎక్కడుంటే అక్కడ ఆనందం, ఐశ్వర్యం, డబ్బు, సంపద, శ్రేయస్సు, సమృద్ధి పుష్కలంగా ఉన్నాయి. నాలోని అనంత చైతన్య శక్తి రోజురోజుకి రెట్టింపవుతోంది. డబ్బు పట్ల నాలో ఉన్న అన్ని సందేహాలను, అనుమానాలను ప్రతిదీ ఈ క్షణమే వదిలిపెట్టేస్తున్నాను. నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. డబ్బు, నేను వేరువేరు కాదు, ఇద్దరం ఒకటే. నా అణువణువులోనూ డబ్బు ఎప్పుడూ నిలిచి ఉంటుంది. డబ్బే నా శ్వాస, డబ్బే నా సర్వస్వం. నాకు డబ్బు, సంపదలు రావడానికి ప్రకృతి, పంచభూతాలు అనుకూలంగా ఉన్నాయి. వాటన్నిటికీ కృతజ్ఞతలు. నా ఆదాయం ప్రతిరోజు రెట్టింపు అవుతుంది. డబ్బు సంపాదించే అవకాశాలు, మార్గాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. నేను డబ్బు, సంపదల పట్ల, ఐశ్వర్యం, శ్రేయస్సుల పట్ల, అన్ని విషయాల పట్ల సమతౌల్యం కలిగిన వ్యక్తిని. నేను నాలో మార్పును చూస్తున్నాను. నేను పూర్తిగా మారిపోయాను. నాలోని ఈ మార్పుకు కారణమైన గురుశక్తికి ప్రణామాలు. ఇప్పుడు నేను ఆర్థిక స్వతంత్రుడను. డబ్బు నన్ను ప్రేమిస్తోంది. నేను సమర్థుడను. విశ్వం నన్ను ప్రేమిస్తోంది. విశ్వం ఆశీర్వదించినందులకు సర్వదా కృతజ్ఞతలు. డబ్బు, సంపదలను నేను ఎంత ఊహించానో అంతకు రెట్టింపు నాకు ఇచ్చినందులకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇక నుంచి నాకు ప్రతిరోజు శుభప్రదమైన రోజు. నాకు ప్రతిరోజు విలాసవంతమైన రోజు. నా యొక్క సంపదకు, వాస్తవికతకు సృష్టికర్తను నేనే. నా యొక్క స్వేచ్ఛకు సృష్టికర్తను నేనే. నేను నా కోసం, నా కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం కలిగి ఉన్న డబ్బు, సంపదలకు, ఇప్పటి వరకు సహకరించిన ప్రతి వస్తువుకు, ప్రతి వ్యక్తికి, అందరికీ, అన్నింటికీ సర్వదా కృతజ్ఞతలు. నాకు ఏం కావాలో స్పష్టంగా విశ్వానికి రాసి పంపుతున్నాను. నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఆ విశ్వానికి లెక్క చెబుతున్నాను. విశ్వం నన్ను ఆశీర్వదించినందులకు సర్వదా కృతజ్ఞతలు. నేను
శ్రేయస్సుతో కూడి సృజనాత్మకత కలిగిన ఆవిష్కరణలు చేయగల అద్భుతమైన వ్యక్తిని. ఐఆమ్ రిచ్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీ లవ్స్ మీ, ఐ కనెక్టెడ్ టు ద యూనివర్స్, యూనివర్స్ కనెక్టెడ్ టు మీ. ఐఎమ్ రిచ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ద క్రియేటర్, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ, ఐ లవ్ యూనివర్స్, యూనివర్స్ లవ్స్ మీ. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. వేర్ ఎవర్ ఐ గో, మనీ ఈజ్ కమింగ్ విత్ మీ. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐఎమ్ హెల్దీ. ఐఎమ్ అబండెంట్. ఐఎమ్ ప్రాస్పరస్. ఐఎమ్ వెల్దీ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ మనీ కమ్స్ టు మీ ఇన్ ఇంక్రీజింగ్ క్వాంటిటీస్ త్రూ మల్టిపుల్ సోర్సెస్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ పేయింగ్ ఆల్ మై పేమెంట్స్ ఇన్ ఏ రైట్ టైం. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో బి ఇట్, సో బి ఇట్, సో బి ఇట్. తథాస్తు, తథాస్తు, తథాస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించిన గురువులందరికీ సర్వదా కృతజ్ఞతలు.